భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలంటూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధంగా అయింది గులాబీ దళం. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాలు చేశారు టీఆర్ఎస్ నేతలు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు టీఆర్ఎస్ శ్రేణులు. బేగంపేటలోని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మోదీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయంటూ నేతలు మండిపడ్డారు. దేశం యొక్క జీడిపి పెంచమని మనందరం ఓట్లేస్తే ఇవాళ గ్యాస్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర ఈ మూడు జీడిపి పెంచి మరి ఇంకా కూడా జూలం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2014లో గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే, ఇవాళ 1000 దాటింది. మళ్ళా 400 చేయండి, 600 రూపాయలు సబ్సిడీ ఇవ్వమని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అటు యూసుఫ్ కూడా చవరస్తారు ఆందోళనకు దిగాయి టీఆర్ఎస్ శ్రేణులు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. నల్ల బ్యాట్యూలు ధరించి రోడ్డుపైన వంటవార్పు చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎలక్షన్స్ అప్పుడు ఒక మాట, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక మాట. మొన్నటిదాకా 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మేము పెంచము అని చెప్పి అబద్ధాలు ఆడతాం. మరి ఎలక్షన్స్ అయిపోగానే ఇమీడియట్లీ ఈ ధరలని, అధిక ధరలతో మరి ఈ ప్రజలను ఇబ్బంది పెడతాం. మరి మీరు మొట్టమొదటిసారి గతంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? దీనికంటే ఇంకెక్కువ ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు, ఎన్నో నిరసనలు జరిపారు. మరి మీరు చేసింది ఏంటి? ఎల్బీనగర్ చౌరస్తాలు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. ఎమ్మెల్సీలు బొగ్గరపు దయానంద్, ఎగ్గా మల్లేశంతో పాటు టీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం అంటే ఎన్నికలు జరిగే వరకు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ పెంచకుండా ఆపిండ్రు. ఇప్పుడు తమ పని అయిపోయింది కాబట్టి ఈరోజు సామాన్యుల నటి మీద గ్యాస్ భారాన్ని మోపిండ్రు. రాబోయే కొద్ది రోజులలో గ్యాస్ 2000 రూపాయలు కాబోతుంది, అలాగే పెట్రోల్ 180 నుంచి 200 రూపాయలు పెట్రోల్ ధర కూడా పెరగబోతుంది. ఈ విధంగా ప్రజల మీద భారం మోపి ప్రజల్ని, సామాన్య ప్రజల్ని అతలాకుతం చేసిన మోడీకి పరిపాలించే హక్కు లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేసి ఈరోజు గద్దె దిగిపోవాలని చెప్పేసి సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కోరుతా ఉన్నాము. అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ సర్కారు ధరలు పెంచి సామాన్యుడిపై ఆర్థిక భారం వేస్తోందని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న జరిగినటువంటి యూపీ ఎన్నికలు కానీ ఇతర ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్స్ అందరికి కూడా ఉచితంగా ఇస్తామని చెప్పాడు. ప్రజలందరూ కూడా యూపీ ఎన్నికల్లో మోసపోయి ఏదో మోడీ గారు మాకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని చెప్పి అనుకున్నారు. కానీ ఇచ్చినట్టే ఇచ్చి ఇక్కడ గ్యాస్ ధరలు పెంచుతాడని ఎవ్వరు అనుకోలేదు. ఈ పెట్రోల్ ధరల వల్ల ట్రాన్స్పోర్ట్ ఏదైతే అవుతుందో, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో ఆ ధరలన్నీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇది మోడీకి ఇంత అర్థం అవుతలేదా? అటు కూకట్పల్లి జాతీయ రహదారిపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే అరికెప్పుడి గాంధీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై కట్టెలపై పెట్టి షాయి కాస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ పేదవాడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. మొత్తానికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలను విజయవంతం చేశారు టీఆర్ఎస్ శ్రేణులు.